అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో మంత్రి శంకరనారాయణ పర్యటన సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి పరిశుద్ధ కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి, కరోనా వైరస్ సందర్భంగా మంత్రి శంకరనారాయణ శానిటేషన్ కాలువలు డ్రైనేజీ స్ప్రే చేసి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో పండ్లు కూరగాయల మార్కెట్లు పరిశీలించడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు కృషి చేస్తున్నారు. అక్కడక్కడ చిన్ని చిన్ని పనులు అవి తప్పకుండా చేయిస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అధికారం నాయకత్వంలో పనిచేస్తుంటే ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా, దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా వ్యవస్థని మన ముఖ్యమంత్రి గారు 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి తీసుకోవడానికి సులభంగా ఉంటుందని మంత్రి తెలిపారు. చర్యలు వీటన్నిటి పైన కూడా అధికారులతో సమీక్ష జరపడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇదే సందర్భంలో ఇక్కడ మార్కెట్లు, అదేవిధంగా చౌకధాన్య కోవిడ్తో పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రే చేయడము, ఇలాంటి స్వయంగా మంత్రి గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ కూడా పట్టు ముందు తీసుకోవడానికి ఈరోజు సమావేశం కూడా జరుపుతున్నాము. ఈ ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఇట్లాంటివి లేకపోయినా కూడా ఇక్కడ నుంచి వలస పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బాంబే, బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్ ఇక్కడంతా కూడా బతకడానికి ప్రతి సంవత్సరం కూడా సీజనల్గా వలసపోతూ ఉంటారు. బెంగళూరులో ఈ సీ ఫుడ్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ లేకపోతే వాటికి సంబంధించిన బిజినెస్, అక్కడ కూడా కొన్ని పల్లెల వాళ్ళు 100 మంది పాల్గొంటూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కరోనా కొంచెం డౌండి, ప్రాణాంతకమైనటువంటి కొంచెం డౌన్ చేసుకోవాలి, కొంచెం డౌన్ చేసుకో, చర్యలు పర్యవేక్షించడానికి ఉరవకొండ పట్టణానికి గౌరవ మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ పట్టణంలో జరుగుతున్నటువంటి నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో కరోనా వ్యాప్తి చెందకోకుండా శానిటేషన్కి సంబంధించిన ఎక్కడైతే డ్రైనేజ్ కెనాల్స్ ఉన్నాయో, కాలువలు ఉన్నాయో వాటన్నింటిని కూడా శుభ్రపరచడం, స్ప్రేయింగ్ చేయడం, అలాగే ఎక్కడైతే బహిరంగ ప్రదేశాలు అంటే మార్కెట్ నిత్యావసర సరుకులు ఎక్కడైతే అమ్ముతున్నారో వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.